హలో గైస్ హాయ్ అండి అందరికీ ముందుగా స్వాగతం. సో గైస్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే మనకి కొన్ని రోజులు కాదు, రేపటి నుంచి మనకి కొత్త ర్యాంక్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ రోజు ఈ ఎండింగ్లో సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, మన ప్లేయర్ అయితే ఉన్నాడు అనమాట. దగ్గర 87,000 ప్లస్ స్కోర్ అయితే ఉంది. ఏ ప్లేస్ ఉన్నాడు చూద్దాం ఒకసారి. ఓకే, ఎక్కడ మనోడు ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ ఉండాలి పేరు గేమింగ్ అద్దుకొని గైస్ మనోడైతే. సో ఇక్కడ 38th పొజిషన్లో ఉన్నాడు. చలో, సో ఈ 38th లాబీ మీన్ టాప్ 38 లాబీ అంటే ఖచ్చితంగా టాప్ 100లో స్క్వాడ్స్ అయితే పక్కా వస్తాయన్న. సో మీకు ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు. చలో గైస్, మీరు ఇంకా లైక్ చేయకుండా చూస్తే మాత్రం ప్లీజ్ ప్రతి ఒక్కరితో లైక్ అయితే కొట్టేసి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూస్తుంటే, అండ్ బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్లో పెట్టుకొని పోయి. ఓకేనా, చలో గైస్ మనం అయితే ఇప్పుడైతే క్లాక్ టవర్ దిగదు. ఓకేనా, చలో, ఎందుకంటే ఫ్యాక్టరీ అంత అవసరం లేదు. అరే యార్ 2 స్క్వాడ్స్ దిగుతున్నాయి ఇక్కడే. పర్లా ఒక్కొక్కటి కుమ్మేది అది మరి అట్లుంటుంది. మరి మనం ఇంకా క్లాక్ టవర్లో దిగుదాం భయ్యా. అద్దుగో ఎవడో దిగుతున్నాడు. మొత్తానికి రెడ్ కలర్ అయితే కనిపిస్తుంది, వెనకాల ఒకటి ముందు ఒకటి, వెనక ముందు మరి మధ్యలో మనం చూద్దాం గైస్. మన గన్ను దొరికితే మాత్రం పక్క అనేది వేసి పడదొబ్బుతా, కానీ గన్ను దొరకపోతే మాత్రం మనం ఆడి చేతులు అయిపోతాం గైస్. మనం అయితే ఖచ్చితంగా గన్ను మీద దిగాలి. కానీ ఇక్కడ చూసుకోవచ్చు ఫాల్క అయితే ఉన్నట్టుంది. ఫాల్క ఉందా లేదా చూడలేదు స్టార్టింగ్, మరి ఇది ఇలాగే దిగుతుంది. అరే గన్ను అది గన్నేనా? ఓ గాయస్ మనోడైతే దిగేసాడు. గన్ను అర్జెంట్ గన్ను. ఆహా, లెవెల్ 3 స్టాక్ అర్జెంట్ వేసే. ఏదైనా గన్ను దొరికిందా? ఓకే, M41 ఏది దొరికితే వేసేద్దాం గైస్. ఆహా, M41 దొరికేసింది. ఎనిమిది ఎక్కడ దిగాడు? ఇద్దరు దిగారు, ముందు ఒకటి వెనక కూడా. ముందు అయిపోయాడు. అమ్మా ఏంది పోయ్యా ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో అసలు హెడ్గా కనెక్ట్ కావట్లా గైస్. మీకు ఎవరికైనా ఇలాంటిదే ఎదురవుతున్నాయా? లైక్ ఎలా అంటే ఈ మధ్య అసలు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఆడుతుంటే లిటరల్ చెప్తున్నా డ్రాగ్ లాగుతున్నా, కానీ డ్రాగ్ అవ్వట్లేదు భయ్య మొబైల్లో. ఇంకేం చెప్తాను చెప్పండి, లేకపోతే డ్రాగ్ అలా లాగాలి ఇలా లాగాలి ఎంత ట్రై చేసినా కానీ పీసీలో మళ్ళీ అవుతుంది. నాకు హెడ్స్ అయితే ఈజీగా కనెక్ట్ అవుతున్నాయి, బట్ మొబైల్లో ఆడేపాటికి ఏంటంటే ఎంత డ్రాగ్ ట్రై చేసినా కానీ సో ఇంకా నా ఈ 6.1 నుంచి స్క్రీన్లో ఇంకెంత గట్టిగా లాగాలి అర్థం కావట్లా. ఈడోడు ఆహా ఈడ నా వెనక దిగినాడు. ఎరా బామర్ది వెనకాల ఒకటి ముందు ఒకటి భలే ప్లాన్ చేశారు కదరా మీరు. బాగుంది గైస్. మన ఓన్లీ బన్నీ MP40 బన్నీ బండిల్ తాడదామా? చలో. ఆహా బాబా 1+1 ఆఫర్ రా పైకి రా. అదిగో గైస్ చూసారన్న ఎంత రీకాయిల్. అబ్బా అయితే అదే బన్నీ MP40 ఇక్కడ తగ్గేదరా హెడ్ చార్జ్ గైస్. ఏమనుకుంటున్నారా మీరు? బన్నీ MP40 రా, బన్నీ MP40 ఇక్కడ. ఈ M41 డడ్డు బజ్జి M41 ఏంది ఒక్క బుల్లెట్ తగలట్లేదు బొక్కలాగా. వద్దులే మనకి ఇంకా. ఆహా ఇక్కడ ఏదో టోకెన్స్ ఉన్నాయి, మనం అర్జెంట్కి వెళ్ళి స్కార్ని అయితే డెవలప్ చేద్దామా. చలో అన్న, మీరైతే ఫాస్ట్గా అయితే లైక్ అయితే కొట్టేసేనే. ఇంకెవరైనా చూస్తున్నారు మాత్రం ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరు ఈడవడీడో ఒక్క నేను ఈడికి తడాక చూపిస్తాను దాత దారా అది. అరే క్రోనా ఎందుకు పెట్టుకొస్తాను అర్థం అవుతుంది, ఇందుకే రా జలక్ జలక్కిస్తా. ఏందమ్మా కింద పారిపోతున్నావా? ఎంత దూరం పారిపోతా? అరే ఏంది భయ్యా, అమ్మా ఏంది భయ్యా, నేను హెడ్ కనెక్ట్ చేసి పైకి డ్రాగ్ చేస్తే డ్రాగ్ అవ్వలేదుగా. కొద్దిసేపు ఉంటే మనం ఫినిష్ అయ్యాక ఇంకా. ఓహో ఇదేదో తేడా వారంగా ఉంది కానీ సరే కానీ అన్న, మన వాళ్ళందరూ అయితే ఒక లైక్ వేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం ఒక సబ్స్క్రైబ్ చేయండి అన్న ప్లీజ్. ఓకేనా, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య అసలు మనకి 1 మిలియన్ వెళ్ళిన తర్వాత అసలు 1 మిలియన్ వెళ్ళిన సాటిస్ఫాక్షన్ కూడా రావట్లేదు అనమాట. ఎందుకంటే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మేబీ షార్ట్స్ ఎక్కువ రీచ్ వెళ్తున్నాయి ఈ మధ్య అయితే, నాకు సర్వేలో తేలింది. లైక్ ఏంటంటే షార్ట్స్ ఎక్కువ రీచ్ వెళ్తున్నాయి, బట్ వీడియోస్ అయితే రికమెండేషన్ వెళ్ళట్లేదంట. సో మరి ఏం చేద్దాం ఇంకా, నేను ఏమంటారు ఈ షార్ట్స్ రీల్స్ వాటికి ఎక్కువ రీచ్ ఉండదు మామ. చలో సో మొత్తానికి ఆహా ఇక్కడైతే బండి ఉన్నట్టుంది, కరెక్ట్గా ఇక్కడ దిగిపోదాం. ఓకేనా, చలో 3, 2, 1 దిగేగా. అబ్బా గైస్ మీకు ఇంకోటి చెప్పాలి, సో జిప్లను ఎక్కేటప్పుడు ఎప్పుడైనా సరే గ్లూవాల్ పట్టుకొని ఎక్కండి. ఓకేనా, వితౌట్ గ్లూవాల్స్ మాత్రం అస్సలు ఎక్కడైనా ట్రై చేయకండి మామ. ఓకేనా, చలో గైస్ మొత్తానికి మనకి కాకుల ఏంది కాకులు ఇన్నో వస్తున్నాయి. అమ్మో ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నట్టుంది లోపలంతా. సో మొత్తం అంతా బూజు పట్టిపోయి గబ్బిలాలు అనుకుంటా, ఐ థింక్ కాకులు కాదు భయ్య. ఓకేనా, సో గబ్బిలాలు. ఓకే, అండ్ 3 కిల్స్ అయితే వచ్చినాయి. అండ్ మార్సల్ ట్రిక్కు వెళ్దామా? లేదు అవసరం లేదు కాబట్టి మనం ఇంకా ఎక్కడికి వెళ్దాం, పోచినాకి వెళ్ళిపోతాం. ఓకేనా, పోచినాకు పక్క వెళ్దాం, ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా ఎనిమిస్ అయితే ఉంటారు. మార్సల్ ట్రిక్లో ఉన్నా కానీ వాళ్ళు పోచినాకు వచ్చేస్తారు భయ్య ఫాస్ట్గా. అరే మనోడు పెద్ద టికెట్ పడిపోయిందిగా, హాఫ్ టికెట్ పెద్ద టికెట్ పడిపోయింది. ఓకే ఓకే ఎక్కడ కూడా రివే అయితే అవ్వట్లేదు, మనోడైతే చచ్చిపోయింది అక్కడ. అండ్ గైస్ అదిగో అడ్డ వస్తున్నారా కంగారు ఎందుకు, ఇక్కడ ఒక ల్యాండ్ మైన్ పెట్టేద్దాం. చలో, ఎందుకంటే ఒకవేళ ఆడ వెనకాల నుంచి వస్తే మాత్రం అడిగి పచ్చ పగిలిపోద్ది అనమాట. ఏడీడు ఎక్కడ? ఒరే నాకోసం ఎనక్కి అప్ప హెడ్. ఓరే దాదా హెడ్ అద్దె అబ్బా బాబా బన్నీ MP40. ఏ అబ్బో ఈడోడ పెద్ద ప్లేయర్ లాగా ఉన్నాడన్నా. ఏందాడు? ఆహా వాడు ఏంది అనుకోండి నాకు అర్థం కాక అడుగుతా. వాడు జుపక్కని గ్లూబాల్ వేసిండుగా. ఎక్కడరా? అరే మళ్ళీ ఇటు వచ్చాడు. ఒరే కక్కుర్తినా ఎలా? అరే ఈడు ఎందుకన్నా రివైవించుకున్నాడు బాట్. అరే మళ్ళీ హెడ్. బాబా ఏమన్నా పడుతుందా బ్రో బన్నీ MP40 విత్ బన్నీ బండిల్. చాలా మొత్తానికి మనోడికైతే రివైవ్ అయితే కొట్టేసాం. అండ్ అన్న ఇంకెవరైనా లైక్ చేయకుండా మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టేసాను అనమాట. మొత్తం మనం లూట్ అయితే చేసేసాం. అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం, మనోడు ఎక్కడైతే చనిపోయాడు ఆ ప్లేస్కి అయితే వెళ్దాం. మనోడికి మళ్ళీ అయితే పడుతుంది. కుమార్ బ్రో అయితే సాగు కొడుతున్నాడు ఇక్కడ. అబ్బా 3 కిల్స్ వచ్చినట్టున్నాయి. అబ్బా మళ్ళీ ఇంకో ఎచ్చాడు అండి MP. నైస్ బ్రో. అరే ఇలా నైస్ అనలేదో మనోడిని ఎవడో స్కార్తో కొట్టేసింది భయ్య. అది ఒక స్క్వాడ్ అంట. సో మొత్తానికి ఇది ఇంకో స్క్వాడ్. అది ఆ భీమాశక్తిలో అన్న నేను ఎప్పుడు ఫైట్ తీసుకున్నా కానీ 2-3 స్క్వాడ్లు వస్తాయి. ఒకటేమో ఆ పై నుంచి ఒకటే మిల్లు సైడ్ నుంచి వస్తుంది, ఒకటేమో ఇటు ఏంది మిల్లు పీక్ నుంచి. రే నీ గురించి అరే చెప్తుంది, పీక్ పకోడీ బ్యాచ్ వస్తున్నాగంట్రా. పకోడీ ఏంట్రా నువ్వు ఆగలేవేంట్రా? ఓ నీకు సుస్సు ఆగదేంట్రా? వచ్చి అమ్మో వీళ్ళేంది ఒకలేదురా. ఓయ్ వెనకాల ఒకడు ముందు ఒకడా? ఆహా పెద్ద ప్లానింగ్ వేసావే, చాలా పెద్ద ప్లానింగ్ వేశారు మా వీళ్ళు. వీళ్ళు నాకే ప్లానింగ్ వేస్తారా మీరు? నీకు స్కెచ్ అవసరం లేదురా, మీకు పెయింట్ డబ్బాకి ఎత్తాగు. ఓ వెనకాల ఒకడు ముందు ఒకడా? వద్దులే కొద్దిగా కిందకి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. ఇటు లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్ నుంచి కొడదాం. ఇప్పుడు రండి రారా. శంభో అరే వద్దులే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళకైతే రివై అయితే కొట్టేద్దామా? వద్దులే, ఫస్ట్ వాడు ఎలా కొడతాడు ఫస్ట్ మనం వీళ్ళు చంపేసి మనం రివై కొడదాం అన్న. ఓకేనా, ఫస్ట్ మనం వీళ్ళు చంపి ఆ తర్వాత రివై కొడదాం మన వాళ్ళకి. ఓకేనా. సో ఏడీడు ఎక్కడ్రా దాక్కున్నా? ఏడి ఇదిగో దొరికాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏ రే బన్నీ MP40 తగులు. వామ్ము నాకు తగులుతుంది. ఏ అరే బాయ్ బ్రో, వాట్ ఈస్ దిస్ బ్రో? అరే యార్ అన్నా జస్ట్ మిస్. వామ్మ ఇటు కొట్టేస్తున్నాడు. అర్జెంట్ మనం తప్పించుకోవాలి ఎలాగైనా సరే. ఓకే చలో. అమ్మ పగల కొట్టేసా. ఎక్కడ్రా ఇప్పుడు రారా, బయటికి రారా. ఏర్రా నువ్వు బన్నీ MP40 షార్ట్ రేంజ్లో అది ఇప్పుడు తగిలే హెడ్. షార్ట్ రేంజ్లో మాత్రం ఓన్లీ బాడీ షాట్లు తగులు. ఏందన్న బన్నీ MP40 నాకు అర్థంగా కొడతా. షార్ట్ రేంజ్ ఉంటే 5-6, లాంగ్ రేంజ్కి వెళ్తే 23-24 ఉండా. యార్ వీడికి నేడు తీసేయాలి. అబ్బాయి ఎలా ఉంది చూడండి, రెడ్ కలర్ ఆ నేడు నాకు అందుకే అన్న నచ్చింది, క్రిమినల్ నేడు. దా అది హెడ్. అది షార్ట్ రేంజ్లో గైస్ మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? షార్ట్ రేంజ్లో లాంగ్ రేంజ్ అంతా, ఓకేనా, లాంగ్ రేంజ్లో షార్ట్ రేంజ్ అంతా కొట్టడానికి ట్రై చేశారా? అట్లా ఉంటుంది మరి మనతో. చూసారా ఇప్పుడు షార్ట్ రేంజ్లో మనం స్కార్త్ అయితే కొట్టేసాం. ఓకే గైస్ మొత్తానికి అయితే మన 6 కిల్స్ అయితే వచ్చినాయి. ఇంకా 30 అలా ఉంది మామ. సో మంచి గట్టి లాబీ అని ఉంటుంది ఇదేదో కానీ. సో కొద్ది తేడా వరంగానే కొడుతుంది. సో చూద్దాం మరి. మనోడికి అయితే 2 గ్లూవల్స్ ఇచ్చేద్దాం, 2 మెడికిట్స్. ఓకే ఎందుకంటే మనోడు ఇప్పుడే దిగాడు అనమాట పైన నుంచి అయితే. ఓకే గైస్ సో 30 ఏరము. ఓకే మొత్తానికి అయితే మన దగ్గర 194 ఉన్నాయి, అవసరం లేదు. 132 SMG. అదిగో ఫైటింగ్ అయింది అక్కడ. అది పెద్ద స్క్వాడ్ ఏదో ఉన్నాడు. ఈడెవడ లెఫ్ట్లో వెళ్ళిపోతున్నాడు, ఈడికేద్దాం. హెడ్ అరే తప్పించుకున్నాడు. ఈడు పక్క రివైవడానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఈడికి ఎద్దాలి. ఈడికి ఉందమ్మా ఇప్పుడు ఈడికి ఉంది. ఈడికి పైకి అలా వెళ్ళిపోయి నాగ్గాడు వెనకాల నుంచి కొట్టేద్దాం. ఎంతమంది ఉన్నారు తెలియదు. మొత్తానికి మనకైతే ఒకడే కనిపించాడు అని నాకు తెలిసి 1-3 ఉంటారు అనిపిస్తుంది. లేదా ఒక అరే మా రైట్ సైడ్ కింద కూడా భయ్యా నేను చెప్తూనే ఉన్నా. ఈ భీమాశక్తిలో ఈ బొడ్డాగాళ్ళు ఉంటారు చూసావా, ఎటు నుంచి కొడతారు. పాపా తగులు రే రా హెడ్. వద్దు ఆగు తమ్ముడు, నీకు ఇస్తా. దా హెడ్ ఇస్తారా? బాబా ఏమన్నా పడుతుందా బ్రో? హెడ్ షాట్ బన్నీ MP40. గైస్ చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య హెడ్స్ ఎందుకు మిస్ అవుతున్నాయని. ఏమో మరి బన్నీ MP40 అయితే బాగా కనెక్ట్ అవుతుంది, బట్ మిగతా లాంగ్ రేంజ్ గన్స్ కానీ వేరే గన్స్ కానీ ఓన్లీ నాకు బాడీ డ్యామేజ్ కనెక్ట్ అవుతుంది. ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో ఫ్రీ ఫైర్ ఉన్నప్పుడే బాగుండేది భయ, నాకు ఎక్కువ హెడ్స్ కనెక్ట్ అయ్యాయి. బట్ ఇప్పుడు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ చూద్దాం మరి, ఇంకెక్కువ ట్రైనింగ్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత చూద్దాం. అప్పుడన్నా ఎక్కువ పడతలేవు. బట్ ఎనీవే మనకి మెయిన్ ఏంటి, మనం మెయిన్ థీమ్ ఏంటి కిల్లు కొట్టామా, కిల్లు మన జోబులు వేసుకున్నాం అంతే. మనకి 7 కిల్లు వచ్చినాయి, ఇంక అంతమంది ఏం కావాలి చెప్పండి. ఇంకో 3 కిల్లు కొట్టేద్దాం. ఎక్కడున్నారు ఎనిమిది చూద్దాం. అక్కడ ఫైట్ జరిగినట్టుంది. మనోడైతే ఇక్కడ పెట్టాడు ఎనిమిస్ ఉన్నాడని. మరి చూద్దాం మరి ఎనిమిస్ ఉన్నారు లేదో. ఓకేనా, మీరైతే ఫాస్ట్గా అయితే లైక్ అయితే కొట్టేసింది. అండ్ ఇన్స్టాగ్రామ్ ఇంకా 2 ఫాలో కొట్టుకుని చూస్తే మాత్రం ఫాస్ట్గా ఫాలో కొట్టండి. ఇడికి వస్తాడు. ఏంద్రో దెబ్బకి హెడ్మెంట్. అరే బ్రో వుడ్ పికర్. అరే బాయ్ ఏంది బ్రో వుడ్ పికర్ తొక్క బుల్లెట్కి లేచిపోయా. కమాన్ బ్రో, కుమార్ బ్రో. అరే ఓ జస్ట్ మిస్. చూద్దాం మరి మన కుమార్ బ్రో ఏమైనా కొడతా లేదని. అండ్ మనోడైతే ఇక్కడైతే వచ్చేసాడు, మన రివే కొడుతున్నాడు. మరి క్లాక్ టవర్ గైస్ చాలాసార్లు మీరు ఎప్పుడైనా గమనించారా, జోను క్లాక్ టవర్లో దిగితే క్లాక్ టవర్లోనే వస్తుంది. అండ్ క్లాక్ టవర్ ఫ్యాక్టరీ ఉంటుంది చూసారా, సో ఆ ఏరియాస్లోనే వస్తుంది. మీకు ఎప్పుడైనా అలా జరిగిందా జోన్ రావడం? మా నాకు రివే కొట్టరా బ్రో. ఓకే మన ప్రో అయితే వెళ్తున్నాడు కుమార్ బ్రో. బ్రో గురువల్ అయ్యా నాకు రివే కొడదామని కిందకి వెళ్దాం అనుకుంటూ ఉన్నాడు. పాపం వెనక నుంచి అయితే చచ్చిపోయాడు. ఏం చేయలేము, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే మన బ్రో ఉన్నాడు అనమాట. ఇంకా ఇక్కడ టోకెన్స్ ఏర్కోవడానికి వచ్చినట్టున్నాడు. ఓకే టోకెన్స్ దొరికే ఉంటాయి నాకు తెలిసి, పక్క రివే కొట్టాలి. మనోడైతే ఇక్కడ ఆల్రెడీ దిగుతున్నాడు. మా ఇదిగోండి మన గ్రాండ్ మాస్టర్ 36 ప్లేయర్ అయితే అక్కడ దిగాడు. రాయ్ బ్రో. ఓకే చూద్దాం మరి. ఇచ్చిలో దిగాడు భయ్య. ఇంకా 31 ఎలా ఉంది చూడండి, ఎంత ఓపెన్లో ఉందో జోన్ అయితే. హ్యాంగర్లో ఉందో భయ్య జోను. పక్కా చెప్తాను మాకు రివే ఇద్దో అవదో కొట్టి కొద్దిగా డౌట్గానే ఉంది. చూద్దాం. అరే ఎదురు ఒకటి దిగాడు. ఓహో బాక్స్ ఇక్కడ వచ్చిందా. ఓకే అక్కడ బ్లూది వాడు ఎక్విప్ చేస్తే ఇక్కడ వచ్చింది గైస్. ఇక్కడ బౌంటీ దొరికినట్టుంది. ఓకే మొత్తానికైతే మనోడికైతే దొరికింది. అరే ఇద్దరు దిగారు భయ్యా, ఒకడు కాదు. వామ్మో చూసారా 31 ఉన్నది కాస్త మళ్ళీ తగ్గిపోయింది, మళ్ళీ 27 26 మళ్ళీ పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది. పక్క ఇది గ్రాండ్ మాస్టర్ లాబీ. అరే మనోడు ఏంది ల్యాగ్ అవుతున్నాడు? ఓ బాయ్ మనోడికైతే ల్యాగ్ అయితే అవుతుందన్న. కానీ ఇక్కడ చూడండి బ్రో క్లాక్ టవరు, చూద్దాం మనోడు ఏమైనా కొడతాడో లేదా. రివై బ్రో రివై కొట్టాలి బ్రో, నువ్వు ఎలా అయినా సరే రివై కొట్టాలి బ్రో. ఏంది బ్రో? ఓకే మనోడు దగ్గర ఈపీ క్యారెక్టర్ ఉంది కాబట్టి పర్లేదు భయ్య, ఎందుకంటే ఈపీ క్యారెక్టర్ ఉంటే ఈజీగా మనోడు జోన్ లోపల నుంచి కూడా వస్తూ బతకచ్చు అనమాట. అరే రే బ్రో బ్రో అరే కొట్టు 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 అది ఈ బ్రో ఎంటన్ మాత్రం బాగా కొడతా. బ్రో బ్రో వెనకాల ఇంకోటి రేపే కాదు, అరే ఏం డేర్ భయ్యా, వెనకాల ఇంకొక ప్లేయర్ని పెట్టుకొని కూడా రేవే కొట్టినండి. సబ్బాష్ బ్రో. చలో గైస్ మనం అయితే ఇక్కడే దిగిపోతాం, ఎందుకంటే మనోడైతే ఇక్కడ కిల్ చేశాడు కాబట్టి ఇక్కడ పక్కా లూట్ అయితే ఉంటుంది. అరే చాలామంది చూస్తున్నారు ఇంకా. అరే జోన్ ఇంకా ఉంది 28 ఎలా ఉందా? వామ్మో బిస్కెట్ ఇంకా. ఉరి అది కూడా లెఫ్ట్లో ఇంకొకడు. ఉరి ఏందిరా ఇది? నాకు పింగు 101 రావడం ఏంది? మీరు ఎంతమంది బతకడం ఏంది? ఏదో తేడాగా ఉందన్న. ఇది పక్కా స్క్రిప్ట్ అన్న, ఇది అంతా స్క్రిప్టే. ఇది అంతా ఫ్రీ ఫైర్ వాడు చేస్తున్న స్క్రిప్ట్ ఇదంతా. వామ్మో 15 బ్లడ్డా. ఐఎమ్ జంప్ ఏదన్నా మెడికిట్. ఆహా దొరికేసింది దొరికేసింది, అర్జెంట్గా మనం పైకి వెళ్ళి జంప్ అయిపోవాలి. మనోడైతే ఇక్కడ బంచి కొడుతున్నాడు భయ్య. ఇప్పుడు ఎవడన్నా లోపలికి రావాలి, అడిగి పుచ్చ పేలిపోద్ది భయ్య. రారా ఎవడొస్తాడు రండ్రా. అది ఎవడ దూకాడు, శబ్దం అయితే వచ్చింది భయ్య. ఏయ్ అరే బ్రో నాకు ఎందుకు బ్రో నేను హెడ్ కనెక్ట్ చేస్తాను బ్రో, హెడ్ మిస్ అయిపోతుంది బ్రో ఈ మధ్య. ఏంటో కానీ యాక్యురేట్గా కొట్టలేకపోతున్నా. కొట్టేశా అన్నా లేదు కొట్టేశా, కానీ హెడ్ మిస్ అయిపోతుందని చెప్పేసి ఇంక బాడీ కొట్టాల్సి వచ్చింది మామ, ఏమనుకోద్దే. చలో గైస్ మొత్తానికి అయితే ఇక్కడ అబ్బా ఏం లూటు మామ అనేది, ఏం లూటు. చాలే ఇంకెంతకు మించి లూట్ అవసరం లేదన్న మనకి. ఎక్కువ లూట్ తీసుకున్నా కానీ మనకి పీకేది ఏమి ఉండదు. ఓకే సో మీరైతే ఫాస్ట్గా అయితే లైక్ అయితే కొట్టేసండి. అంటే ఇక్కడ ఎవడ నేను ఉన్నాడా లేడు. ఓకే నాకు తెలిసి ఇంకా కింద ఎక్కడ ఉండే ఛాన్స్ అవుతుంది. ఇంకా చూడండి 21 ఎలైవ్ అంట. ఏందమ్మో ఈ ఎలైవ్? ఓకే ఓ బాయ్ గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ ఉన్నారు. అద్దుకోండి గైస్ ఉన్నారు మంచి మంచి స్టైలిష్ నేమ్స్ పెట్టుకొచ్చారు మన వాళ్ళు. దారా నీ అరే బ్రో వీడిని ఆల్రెడీ నేను ఎక్కడో చంపినట్టు గుర్తు వస్తుంది. గత జన్మలో వీడిని ఇదే మ్యాప్లో ఎక్కడో చంపాను. క్లాక్ టవరా కాదు, భీమశక్తియా కాదు, పీకా కాదు, మరి ఎక్కడ చంపానండి? ఎక్కడో చంపాను మా పోచినా, ఎక్కడ చంపాను కామెంట్ చేయండి మా. నాకు ఎక్కడో చంపినట్టు గుర్తు వస్తుంది కానీ ఎక్కడ చంపాను అర్థం కావట్లా. సర్లే ఏయ్ ఇదొకటి ఎక్కాల్సింది ఎక్కో, బొక్కలు అన్నీ ఎక్కుతాయి. నేను ఎప్పుడైనా సరే గన్ను పక్క నుంచి వెళ్ళినప్పుడు గన్ను ఎక్కితే ఎక్కదు, ఇలాంటి బుషులు గడి గుడ్డులు బొంగులన్నీ ఎక్కుతాయే. అరే ఇంకా 15 ఎలా ఉంది. లాస్ట్ నేను తోపులు ఇచ్చావు ఎట్టమా. అది ఎవడు వెళ్తున్నాడు? అరే ఈ డాష్లో M4 జడ్మా వాడికి ఫాస్ట్గా రేట్ ఎఫర్ ఉన్న వాళ్ళు ఆడితే ఈజీగా నా కిల్ అయితే లేపేశాడు. చాలా బాధగా ఉంది మౌన్. అప్పుడప్పుడు నాకు కిల్ పోయినప్పుడు ఇలాగ బాధగా ఉంటుంది. M4 జడ్ నాకు దొరకాల్సింది. చలో సో మనోడైతే ఎనిమిది స్పాట్ అయితే పెట్టేశాడు ఇక్కడ. ఇంకా 13 ఎలా ఉంది బ్రో. ఓకే చూద్దాం. అదిగో లెఫ్ట్లో రివై దగ్గర నుంచి వస్తున్నట్టున్నారు వీళ్ళు. రండి ఏది ఇక్కడ కదా వచ్చింది. అది ఎక్కడున్నారు? అదే ఇక్కడ ఒక వాల్ ఉంది, పైన ఒక వాల్ ఉంది, కింద ఒక వాల్ ఉంది. ఎనిమిస్ ఎక్కడున్నారు? ఎనిమిస్ ఎక్కడ బ్రో? ఎవడో లేడు. ఈ అమ్మ జీవితం మనోడు కొడుతున్నాడు. 12 ఎలా ఉంది. అద్దుగో కనిపించారే మీరు, కనిపించారు. ఇంట్లో నుంచి కొడుతున్నా. ఒక్క నిమిషం గ్రెనేడ్ టిప్స్ అండ్ ట్రిక్స్ చూపిస్తా చూడండి. కరెక్ట్గా దాని మీద కొడితే రివర్స్ అయ్యి అవతల తగిలింది. అది చెప్పానా 140. చాలా గైస్ వేద్దాం. అబ్బా అచ్చా ఇంకో నేడు ఉంటే బాగుండు. రే కింద దిగుతావా? దొరికాడు రైడు. అరే యార్ అరే బ్రో ఓపీ హెడ్ గాయస్, ఓపీ పీపుల్. ఎవరైతే హెడ్ అయితే పడింది ఇక్కడ. అరే వెనక నుంచి ఉర్రే వెనక నుంచి కొట్టాడు రా ఎడ్ నాయలు గడు. ఊరే దొంగ దెబ్బ తీసావు కదరా దొంగ నా కొడక. ఇలాంటి దొంగ నా కొడుకులు ఉంటారు మా. అది అట్లా ఉండాలి కుమార్ బ్రోలా ఉండాలి గైస్. చూసారా వెంటనే ఫాస్ట్గా అయితే మనల్ని కొట్టిన అయితే ఆటోమేటిక్ డౌన్ చేశాడు. అండ్ మన బ్రో దగ్గర సో AC80 పెట్టుకున్నాడు, దానికి తగ్గ క్యారెక్టర్ ఉంది చూసారా, అది గ్రేట్ ఇక్కడ. సో మీరు కూడా ఎప్పుడైనా సరే మీరు యూజ్ చేసే గన్కి తగ్గ క్యారెక్టర్స్ ఉండాలన్న, ఓకేనా? సో అప్పుడు మీకు కొద్దిగా ప్లస్ అవుతుంది అనమాట. సో కానీ మీకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి AC80తో కొట్టాడు. విత్ ఇన్ 5 సెకండ్స్లో ఎనిమిది అయితే కిల్ అయిపోతాడు అనమాట. అది అంత ఫాస్ట్గా ఉంటుంది. అది కూడా మీకు అందరూ తెలుసు జానీసిన్స్ క్యారెక్టర్ రఫెల్ గాడు ఉంటాడని. ఓకే చలో గైస్ సో మొత్తానికి ఆ సైలెన్సర్ క్యారెక్టర్తో చంపేసిండు. ఇంకా 2vs 4 గైస్ చూద్దాం మరి. 2vs 2 అంటే 3 స్క్వేర్లు ఉన్నట్టున్నాయి. మన వాళ్ళు ఎలా బుయ్య కొడతారు మరి ఇప్పుడు చూడాలి. అరే ఎవరు రావట్లేదు. అరే రే మనోడికి షార్ట్ రేంజ్ దొరకలేదు. అరే ఎంతసేపు లాంగ్ రేంజ్ కొడుతున్నాడా? ఓ బాయ్ పీకే బాయ్. చలో సో ఇంకా ఓన్లీ 4 మెంబర్స్ అన్న మన స్క్వాడ్ కాకుండా. అది అక్కడ ఉన్నాడు, పక్కా ఉన్నట్టున్నాడు. ఓకే పైన ఉన్నాడంట మనోడు అయితే. అరే ఏంద్రా ఎవడు రావట్లా. అదిగో దొరికాడు. ఎయ్యి బ్రో ఎయ్యి. ఇప్పుడు కవర్లోకి వెళ్ళా కట్టరా తగిలింది. ఏం మరి అది స్పెక్టేటర్ గ్లిచ్చామన్నా. ఓకే మనోడే. అరే యార్ ఏంది బ్రో 3 members ఎంత సేపు అన్నా చూడండి అసలు ఆ ఇంటి లోపల ఉండి ఎలా ఆడిస్తున్నారు ఒక్కొక్కడు గ్రాండ్ మాస్టర్ ఎవడు తగ్గడనమాట ఇక్కడ ప్రతి ఒక్కడన్నా ఎవడికి ఆడి తోపు అన్నట్టు ఇంకా దాక్కుని పోతారు లాస్ట్ వరకు మనోడైతే. అబ్బా ఇక్కడ కుమార్ బ్రో చూసాడా వేరే తెలివిగా అయితే అక్కడైతే మనకి డ్రాప్ అయితే వేసుకున్నాడు. మరి చూద్దాం మనోడైతే M10 ఉంది భయ్య మనోడి దగ్గర. చూద్దాం మనోడు M10 ఏమన్నా మెరుపు ఇన్నింగ్స్ ఆడతాడా లేదా. అరే రండిరా బయటికి రండి మా ఎంతసేపు అని లోపల దాక్కున్నారు బ్రో వీళ్ళు. ఓకే మనోడైతే ఆల్రెడీ ఎవరినో డౌన్ చేశాడు అది డ్రాప్ వచ్చేసింది గాయస్. ఇందులో కనుక లాంచ్ ఉంటే నా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇప్పుడు లాస్ట్. ఏ ఈడెవడో వచ్చేసినట్టున్నాడు ఇక్కడికి. అరే ఆంటీ అబ్బా ఆంటీకి ప్యూర్ రెడ్డి పడింది. ఓరి నాయన బ్రో బ్రో అనుకుంటా అనుకుంటు. అరే గాయస్ ఈ మీన్ ఎస్కేస్ అన్న ఎస్కేస్ ఈ AC-8 అయితే చాలా డేంజర్ బాయ్. ఎప్పుడు ఎలా తగిలిద్ది అర్థం కాదు. ఉట్పేకర్ అన్న అంటే ప్రతి బుల్లెట్ తగిలిద్దని ఒక కాన్ఫిడెన్స్ అన్న ఉంటుంది. ఓకే నా AC-8 అయితే ఎప్పుడు తగిలిద్ది అర్థం కాదు అదే ప్రాబ్లం దీంతో. ఓకే ఇంకా ఓన్లీ 1 player గైస్. చూద్దాం మనకి బుయ్య అయితే వస్తుందా లేకపోతే మన వాళ్ళు చచ్చిపోతారు. అది బాబా నెక్స్ట్ లెవెల్ లేడు బ్రో 165 అయితే పడింది అడికైతే. మరి దాదా బయటికి రా. అరే మన బ్రో దగ్గర MP5 ఉంది కానీ ఆమోసన్ లేవు మరి. ఓకే మనోడైతే దగ్గరికి అయితే వెళ్ళాడు ఇక్కడ చూద్దాం మరి. అరే కొట్టు బ్రో అయిపోయా లాస్ట్కి M10 OP బ్రో. బూయా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. నేను ఎన్నిసార్లు తెచ్చానో కింద కామెంట్ చేయండి. మొత్తానికైతే బూయా కొట్టాం భయ్యా. సో లాస్ట్ డే లాస్ట్ పుష్. సో ఇక రేపు మళ్ళీ కొత్తగా గేమ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో మళ్ళీ పుష్ ర్యాంక్ పుష్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఎంతమంది పుష్ చేస్తారు కింద కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ మంచి కలుద్దాం. అంటే టేక్ కేర్ బాయ్ గాయ్స్. లైక్ కొట్టడం మర్చిపోద్దు.